చక్కగా చప్పట్లతో వారిని సాదరంగా వేదిక మీదకి ఇన్వైట్ చేయాలి. మనమంతా కూడా టుడే హీఈస్ అ ప్రౌడ్ ఫాదర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ బికాస్ వైభవ్ ని ఫస్ట్ సినిమాతో లాంచ్ చేశారు. ఇప్పుడు తెలుగు వర్జన్లో ఈ సినిమాని మనకు చూపించబోతున్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. సార్, తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు వదిలేదు సార్? మీరు అంతే వేసేయండి, మందే సార్, సెట్ ప్రాపర్టీ మందే, ఏం కాదు సార్, గట్టి చెప్పట్లు సార్. పాత్రికేయ మిత్రులకు, మీడియా వారికి, రాజకీయ ప్రముఖులకు, గోపాల్ గారికి, హీరోలు ఇద్దరు వచ్చారు, నాని గారు, నరేష్ హీరోయిన్, అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మా అబ్బాయి వైభవ్ చేస్తున్నప్పుడు బాగా ఏదో కామెడీగా వస్తున్నానా అన్నాడు. సరే, సినిమా అంతా అయిపోయిన తర్వాత ఈ శంకర్ గారు అసోసియేట్ దీనికి డైరెక్టరు, సో అబ్బాయి శంకర్ గారి దగ్గరికి వెళ్ళి, సరే సినిమా అంతా అయిపోయింది, ఒకసారి మీరు చూస్తే బాగుంటుంది అని అన్నప్పుడు ఆయన ఆయన ఫ్యామిలీతోటి ఆయన అసిస్టెంట్స్ మొత్తం ఒక 30 మంది దాదాపు ప్రివ్యూ చూసి దీనికి తమిళ్లో కప్పల్ అని పేరు పెట్టారు. కప్పల్ అంటే షిప్ అన్నమాట. అసలు ఆయనకు అర్థం కాలేదంట ఫస్ట్, కప్పల్ అని సినిమా పేరు పెట్టారు, సినిమా ఏమో కామెడీ కామెడీగా ఉంటుంది అని ఒక 5 నిమిషాలు అనుకుని ఇక తర్వాత కప్పల్ అనేది మర్చిపోయి సినిమాలో ఇమ్మర్స్ అయిపోయి సినిమా శుభం కార్డు పడే వరకు నవ్వుతూనే ఉన్నారంట. ఇంటికి వెళ్ళి కూడా రాత్రి అంతా నవ్వుతూనే ఉన్నారంట, ఆనందినేటప్పుడు కానీ నిద్రపోయేటప్పుడు కానీ మధ్య మధ్యలో. సో వాళ్ళ వైఫ్ అడిగిందంటే, ఏంటండి అట్టా నవ్వుతున్నారంటే, ఆ సినిమా ఏంటో చాలా బాగుంది అన్నారంట. అని పొద్దున్నే ప్రొడ్యూసర్స్కి ఫోన్ చేసి ఒకసారి ఇంటికి వస్తే బాగుంటుందని వాళ్ళ డైరెక్టర్ని అందరిని పిలిచి, ఈ సినిమా నేను కొంటున్నాను, నేను రిలీజ్ చేస్తాను. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఎస్ పిక్చర్స్ స్టాప్ చేశారు ఆయన సినిమాలు కొనటం అనేది. సో మళ్ళీ అగైన్ ఈ సినిమా కొని అసలు మామూలు హైప్ తీసుకురాలేదండి ఈ సినిమాకి. ఆడియో ఫంక్షన్కి ఏఆర్ రెహమాన్ దగ్గర నుంచి మొత్తం తమిళ ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ వచ్చారు. సో అంత హైప్ చేశారు ఆయన, ఈ ఆయన ద్వారా ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. అట్లాగే తెలుగులో మన మారుతి గారి చేతిలో పడి ఆయన విపరీతమైన సక్సెస్లో ఉన్నారు ఇప్పుడు. సో ఏదో మంచి సంకేతం ఇది, అక్కడేమో శంకర్, ఇక్కడ మారుతి, వీళ్ళు చేయడం అనేది. నేను నిన్న ఇది సినిమా చూశాను, అసలు నాకు డబ్బింగ్ సినిమా అనిపించల, నిజంగా ఒక స్ట్రైట్ ఫిల్మ్ లాగా అనిపించింది. సో డెఫినెట్గా ఇది కూడా తెలుగులో బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ సినిమా చూసి ఎడిటర్ మోహన్ గారు నాకు ఫోన్ చేశారు, అంటే దాదాపు 15 సంవత్సరాలు అయి ఉంటుంది ఎడిటర్ మోహన్ గారిని నేను కలిసి, నా నెంబరు పట్టుకుని ఫోన్ చేశారు మధ్యాహ్నం 2:30, 3 o'clock అప్పుడు. సార్ మీరు నిద్రపోతుంటారని నాకు తెలుసు, అయినా పర్వాలేదు, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినా పర్వాలేదని ఫోన్ చేస్తున్నానని. నేను సినిమా చూశానండి, సినిమా చాలా బాగుంది, మీ వాడు చాలా బాగా చేశాడు, హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది అని చెప్పి చెప్పారనమాట. జనరల్గా ఏంటంటే ఆయన వెతుకుతూ ఉంటాడు సినిమాలు తప్పులు ఎక్కడ ఉన్నాయని. సో అటువంటి మనిషి ఫోన్ చేశాడు అంటే డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అనుకున్నాను. అలాంటి సినిమా ఈ రోజున మారుతి గారు కొని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. డెఫినెట్గా బాబు మారుతి, డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుంది నీకు. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ యూ, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. సార్ మీరు చెప్పినట్టే మారుతి గారి లక్కీ హ్యాండ్ ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.